ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. భూములిచ్చిన రైతులకు ఇది జీవస్మరణ పోరాటంగా మారింది. అసలు ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచన ఏ విధంగా ఉంది అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఉద్యోగులు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది కొంతకాలంగా ఎవరికీ అర్థం కావడం లేదు. రాజధానికి ఉద్యోగ సంఘాలు అనుకూలంగా ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరికొంతమంది ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. అయితే ఉద్యోగులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి భయపడుతున్నారని విపక్షాలు సహా ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీట్ పిటిషన్ వేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అనేది భూములిచ్చిన రైతుల సొంత వ్యవహారం కాదని పిటిషన్లో పేర్కొన్నట్టు తెలిపాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు అని పేర్కొన్నాడు. రాజధాని అనేది ఇక్కడే నిర్ణయించాల్సింది ప్రభుత్వమే, కానీ రైతులు కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూ కేటాయింపులు జరిగాయని, ఇప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇల్లు స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతుందని నిలదీశారు. అమరావతి రాజధానికి సంబంధించి 70% పనులు పూర్తయ్యాయనడం పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. కొందరి రాజకీయ నేతలు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసం పిటిషన్ వేశారని విమర్శలు చేశాడు. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవన్నారు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని వివరించారు. రాజధాని తరలింపుకు అయ్యే ఖర్చు 70 కోట్లు మాత్రమే అని అన్నారు. రాజధాని తరలింపుకు ఏ ఆరోగ్య సంఘం వ్యతిరేకించలేదని పిటిషన్లో పేర్కొన్నట్టు వివరించారు. దీన్ని బట్టి అభిప్రాయం ఎలా ఉన్నా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మాత్రం ప్రభుత్వానికి ఏకపక్షంగా సహకరిస్తున్నారని భావించవచ్చు.